ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మిల్లర్ల దోపిడిని అరికట్టాలని సిపిఎం నాయకులు ఎర్రబెల్లి నాగరాజు డిమాండ్ చేశారు. వేములవాడ పట్టణంలో శనివారం రోజున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించిన వరి ధాన్యానికి సరియైన గిట్టుబాటు ధర ఇవ్వకుండా మిల్లర్లతో కుమ్మక్కై వారిని మోసాలకు గురిచేస్తున్నారని ఆయన సందర్భంగా విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అదేవిధంగా నిల్లోడ డివిజన్ నిజపవర్గ పరిధిలో ఉన్నటువంటి రైసు మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. దళారి వ్యవస్థ అయిందని అనుకుంటే ఇది ప్రభుత్వం కొంటున్నటువంటి ప్రభుత్వం కొంటుందని చెప్తున్నటువంటి రైస్ మిల్లర్ ద్వారా సింగిల్ విండో కావచ్చు, ఐకోపి కావచ్చు, ఇతర రంగాల వారికి కావచ్చు. చూసుకున్నట్టయితే ఈరోజు క్వింటాల్కు 7 కిలోలు అనేది కట్టుకోవడం రైతులకు నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు బస్తాకు 3 కిలోల చొప్పున, ఈరోజు బస్తాకు 3 కిలోల చొప్పున కటింగ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఒక పక్కనేమో జాయింట్ కలెక్టర్ సోకాజ్ నోటికి పంపించడమని రైస్ మిల్లర్ గారు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, రైస్ మిల్లర్లు సెంటర్లలో కంపల్సరీ 3 కిలోలు అనేది పెడితే, బస్తాకు 3 కిలోలు అనేది పెడితేనే కొంటామని దాఖలు చేయడం జరుగుతుంది. ఈరోజు మొత్తం కూడా ఒక క్వింటాల్కు 7 నుంచి 8 కిలోలు అనేది ఈరోజు నిలువు దోపిడీ చేస్తుంది. ఈరోజు పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగితే ప్రపంచం కనబడతలేదు అని అనుకుంటే ఆ మాదిరిగా ఈరోజు మిల్లర్లు మన కళ్ళు తెరిచి చూస్తుండగ విధంగా మన నిలుపు దోపిడి చూస్తున్నారు. ఈరోజు ప్రభుత్వము ఈరోజు అధికారులు అనేది పట్టించుకపోవడం నిర్లక్ష్యం వహించడం ఉదాహరణ. ఈరోజు మొత్తం కూడా నిలువు దోపిడీ చేసి రైతులను మొత్తం కూడా దోపిడీ చేసే విధంగా ఈరోజు చూస్తున్నారు. అదే విధంగా దాని సాకును పెట్టుకొని ఈరోజు దళారీలు అనే వాళ్ళు మేము 1718 క్వింటాల్కు ఉంటాము, మా కిల కట్ చేస్తామని ఈరోజు కట్ చేస్తామని ఈరోజు చెప్పడం జరిగింది. ఈరోజు ఆ రకంగా కూడా రైతులను నష్టం చేస్తున్నారు. ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ లో కావచ్చు, నిజపవర్గంలో కావచ్చు, మొత్తం కూడా దళారీ వ్యవస్థ అనేది మిల్లర్ల ద్వారా కొనసాగుతుంది. దానికి ప్రభుత్వం అండనా, మరి అధికారులు అండగా ఉన్నారా? మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. వెంటనే రైతులకు న్యాయం చేసే దిశగా ఈరోజు ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, ఈరోజు క్వింటాల్కు కిల కాదు, ఈరోజు అర్ధ కిలో కూడా కట్ చేసే విధంగా ఉండదు. అదేవిధంగా ఈరోజు స్థానికంగా సెంటర్లలో మొత్తం కూడా ఈరోజు సింగిల్ విండ కావచ్చు, ఐకేప్ సెంటర్ కావచ్చు, వాళ్ళ కమ్యూనికేషన్స్ ఉండి ఈరోజు రైతులకు ఎలాంటి విషయాలు తెలియకుండా ఈరోజు మళ్ళా ఈరోజు కటింగ్ కావడం తోటి మళ్ళీ ఇదే అదే విధంగా ఈరోజు బస్తాలో అనేది కట్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఈరోజు తర్రాస్తుందని, ఈరోజు తర్రాస్తుందనే మళ్ళీ 3 కిలోలు 4 కిలోలు కట్ చేసుకుంటూ మళ్ళీ కూడా ఇది బస్తాల రూపకం కట్ చేసే దాఖలు ఈరోజు మిల్లర్ స్థానికంగా చూస్తున్నాం. మీరు అధికార యంత్రాంగం కావచ్చు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, కలెక్టర్ కావచ్చు, మంత్రి వర్యులు కావచ్చు, పట్టించుకొని ఈరోజు దళారి వ్యవస్థ పోవాలి, రైతులకు న్యాయం చేసే దిశగా ఎలాంటి కటింగ్లు పెట్టక ఈరోజు ఏ గ్రేడ్ బి గ్రేడ్ అని చెప్తున్నారు. ఆ రకంగా ధరలు మాత్రం ఈరోజు క్వింటాల్కి ఎంత ఇస్తున్నారు? 2040 రూపాయలు 60 రూపాయలు ఇస్తున్నారు. రైతులకు జమ చేసే అకౌంట్ లో జమ చేసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి, ఇక్కడ యంత్రాంగం ఉండాలి, ఇక్కడ స్థానిక ఆడియో గారు ఉండాలి అనే సందర్భం తెలియజేస్తూ నా పేరు 2020 సిపిఎం పార్టీ డివిజన్ కన్వీనర్.